एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। नमस्ते, एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम ईनाटि मन कार्यक्रमंलो अत्यंत प्राचीन తెగకు చెందిన వారిలో కాపులు ఒకరు. కాపు అంటే రక్షకుడు అనే అర్థం కూడా ఉంది. అలాగే మన భారతదేశంలోని అత్యంత ప్రాచీన తెగల్లో కాపులు ఒకరు. వీరు ఇండో ఆర్యన్ జాతికి చెందిన వారనే ఒక వాదన ఉంది. సుమారు 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలోని ప్రాచీన సామ్రాజ్యాలైన కాంబోజ అలాగే కాంపిలియా అనే ప్రాంతాల నుంచి వీరు దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా కృష్ణా గోదావరి ప్రాంతాలకు వలస వచ్చారని కూడా కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా కాపులు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రబలమైన బలమైన అలాగే కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ భూమిని నమ్ముతూ తమ జనాభాను విస్తరించుకుంటూ రాష్ట్ర ప్రగతిలో సమాజ ప్రగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి కాపు కులానికి చెందిన వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కాపునాడు సంఘం అధ్యక్షులు అలాగే కాపుల శ్రేయస్సు గురించి నిర్విరామంగా కృషి చేస్తూ వంగవీటి మోహనరంగా గారి ఆశయాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి గాళ సుబ్రహ్మణ్యం గారు. వారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే. అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా కాపు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, కాపులు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దీని గురించి మీరు కొద్దిగా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాతో పంచుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కుల వ్యవస్థ అన్ని ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా భారతదేశంలో దీని మూలాలు ఎక్కువ. అట్లాగే ముందుగా ఏపీటీ వారు చెప్పినట్టు ఉత్తర భారతదేశం నుంచి సౌత్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం ఇది కూడా సుమారు 12-13వ శతాబ్దం నుంచి ఈ వరవడి స్టార్ట్ అయింది. అందుకనే మమ్మల్ని ఆల్ ఇండియా లెవెల్లో కాపు తెలగ బలిజిల్ని కూర్మిస్ అంటారు నార్త్ ఇండియాలో. మమ్మల్ని ఆల్ ఇండియా లెవెల్లో మాది ఆల్ ఇండియా కూర్మి క్షత్రియ సమాజం ఉంది. ఇది ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్ మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి మేము ఆల్రెడీ మాకు ఆర్గనైజేషన్స్లో మాతో పాటు వాళ్ళతో పాటు మేము కూడా ఉంటాం. అంటే చరిత్ర చాలా పూర్వంది ఇది. మేము అక్కడ మధ్యప్రదేశ్లో మా హెడ్ క్వార్టర్స్లో చూసాం, కూర్మి క్షత్రియ సమాజ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్లో. అంటే ఈ కాపు కులం నుంచే ఈ కూర్మిస్ నుంచి కాపులుగా కన్వర్ట్ అవుతున్నాం. కొంతమంది కాపుల నుంచే డివైడ్ అండ్ క్యాస్ట్ అని హిస్టారికల్గా అక్కడ ఒక రికార్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. దాంట్లోంచే ఈ మధ్య గరికపాటి నరసింహరావు గారు చెప్పనివ్వండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పనివ్వండి, అందరూ చెప్పారు కాపుల నుంచే విడిపోయిన కులాలే. అంటే ఆర్థికంగా కొద్దిగా పికప్ అయిన తర్వాత వాళ్ళు ఒక తెగగా విడిపోయి వాళ్ళు కులంగా పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా కమ్మ కానివ్వండి, రెడ్డి కానివ్వండి, వెలమ కానివ్వండి, అగ్రవర్ణాల్లో మేజర్గా ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ మొదటమొదటగా కాపు కులం నుంచి విడిపోయిన ఉండే తప్ప వాళ్ళకి సొంతగా చరిత్ర అనేది చాలా తక్కువగా ఉంది వాళ్ళ రకంగా. అలాగే ఇది ఫస్ట్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యంలో అక్కడి నుంచి పెనుగొండ నుంచి ఇలా కృష్ణాతీరం నుంచి ఆల్మోస్ట్ ఆల్ బీహార్ బుద్ధగయ వరకు శ్రీకృష్ణదేవరాయ సామ్రాజ్యం ఆయన విస్తరించడం. ఆ సామ్రాజ్యంలోనే అప్పుడు దాకా దక్షిణ భారతదేశంలో పెద్దగా డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదు. శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన తర్వాతే ఈ దక్షిణ భారతదేశం అనే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది రావటం, దాంట్లో ఎక్కువ శాతం కాపు కులానికి చెందిన బల్జీలే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వటం. దానివల్ల ఏమిటంటే ఇది చాలా సామాజిక వర్గంగా కొన్ని దశాబ్దాలు ఉన్నాయి. దీంట్లో చెప్పుకోవాలంటే చాలామంది గొప్పవాళ్ళు, ఎందుకంటే రాణా ప్రతాప్ సింగ్ చరిత్ర మీకు చాలా గొప్పది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ
ఇలా రకరకాలు చెప్పుకుంటే ఈ కూర్మి కాపు కాంబినేషన్లోకి వచ్చేసరికి భారతదేశంలో గొప్ప వాళ్ళందరూ ఒక రక కాపులనే చెప్పాలి. ఈ రకమైన చరిత్ర గల ఈ కులం రాను రాను ఏమైందంటే వ్యవసాయమే ప్రధాన వృత్తిగా దాంట్లో ఆర్థికంగా బలపడిన వాళ్ళ వర్గం ఒక్కొక్క వర్గం విడిపోతుంటే అసలైన కార్మికులు అసలైన కర్షకులు అంతా అలాగ ఉండిపోయి కాపులుగా ఉండిపోయాం తప్ప ఈరోజు అనేక రకాల నార్త్ ఇండియాలో అనేక రకాల మీటింగ్లు జరుగుతుంటాయి. మాతో పాటు అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకళ్ళిద్దరు వస్తుంటారు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వస్తుంటారు, వీళ్ళంతా వస్తారు. ఇక్కడ కులాలుగా విడిపోతున్నాం కానీ పై ప్రాంతాల్లోకి వచ్చేసరికి మేమంతా కూర్మీస్ అంటున్నాం, మేమంతా కాపులు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. చాలా పరిశోధకులు ఉన్నారు, పద్మారావు రాయలు గారు అని, దీని మీద విపరీతమైన కృషి చేశారు. ఇవాళ లేటెస్ట్గా ఒకటి వచ్చింది సూర్యదేవరా అని. జనరల్గా సూర్యదేవరా అని పదం రాగానే ఇది కమ్మ కులానికి చెందిందంటారు. కాదు, అది సూర్యదేవరా అనేది బట్టిపురాల కేంద్రంగా కాపులు పరిపాలించిన ప్రాంతం ఇది. దాన్ని సూర్యదేవరాగానే కమ్మ అనే ముద్ర వేసేసి మేము మా వాళ్ళు అని ఈ రకమైన మాకు సంబంధించిన ఇంటి పేర్లు అన్నీ నేను చెప్పిన మూడు కులాల్లో ఉంటాయి. ఏపీటీవీ ద్వారా ఒకటైతే విన్నపం చేస్తున్నా, చరిత్ర తెలుసుకోండి, ఆచార వ్యవహారాలు పాటించండి, అప్పుడే మన అభివృద్ధి కానీ సమాజ అభివృద్ధి కానీ తెలుసు. కానీ చరిత్ర తెలుసుకోకుండా అంటే కాపులు వరకు అంటారా, అందరి చరిత్ర తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటారు చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకు ఊరికినే నిన్న కొడాల నాని గారు ఒక సబ్జెక్ట్లో ఎక్కడ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల గురించి అది కామెంట్ చేశారని తెలిసింది. అంటే అసలు ఈ పని పాటు లేకుండా ఊరికినే సబ్జెక్టును డివైడ్ చేయడం కోసం చరిత్రకు సంబంధించిన వాళ్ళ వ్యక్తులను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా ఒకసారి విన్నపం చేస్తాం. సుబ్రహ్మణ్య గారు, మీరు కాస్త ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే కాపు కమ్యూనిటీ నుంచే, కాపు అనే కులం నుంచే మిగతా ఇంక్లూడింగ్ కమ్మాస్ కూడా వచ్చారనేది మీ భావన, అంతే కదా? అవునండి. ఓకే, అలాగే మీరు ఇందాక కూర్మి క్షత్రియ అనే మాట కూడా వాడారు. అంటే ఈ క్షత్రియ జాతి కూడా కాపు నుంచి వస్తుందంటే క్షత్రియ నుంచి కాపులు ఏమైనా విడిపోయారని చెప్పిన అటువంటి ఆస్కారం ఏమైనా ఇక్కడ ఉందా? చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయి అట్లాగా కానీ? అంటే ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ రాజులు అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ సౌత్ ఇండియాలో ఉన్న రాజులు నేను చెప్పే క్షత్రియులు క్వైట్ ఆపోజిట్, దానికి దీనికి సంబంధం లేదు. పచ్చి ఆంధ్ర భాషలో మాట్లాడి బొందిలీలు అంటారు, ఈ సింగిల్ని అక్కడ క్షత్రియ నార్త్ ఇండియాలో క్షత్రియ అంటారు. రాజులు అనేది ఒక సపరేట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే తప్ప ఆ క్షత్రియకి ఈ రాజులకి సంబంధం లేదు. అంటే ఇక్కడ నేను రాజుల గురించి మాట్లాడటం లేదు, క్షత్రియాస్ అనే మాట మీరు ఇంత కూర్మి క్షత్రియాస్ అని చెప్పి అన్నారు. అంటే క్షత్రియాస్లో అదొక భాగమా, లేకపోతే కూర్మి తెగలో క్షత్రియాస్ ఒక భాగంగా మారారా, అది ఇద్దరు ఒకటేనా ఉంటారా, అదేనా మీ దగ్గర సమాచారం ఉందా? ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన తన పుస్తకంలో శూద్రులు కూడా క్షత్రియులే అని చెప్పి వాదన చేశారు. అంటే ఇట్లా రకరకాల వాదన ఉండవచ్చు, ఇది దీనికి మన పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా కూర్మి క్షత్రియాస్ అనే పదం ఆసక్తి కలిగించే విధంగా ఉంది కాబట్టి దాని మీద నేను కొద్దిగా ఎంఫసైజ్ చేస్తున్నాను. చరిత్ర అనేది మనకు కొన్ని సందర్భాల్లో మనకి లింకులు లేకపోవటం వలన వాస్తవం ఏమిటో అవాస్తవం ఏమిటో మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది, దాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే ఈ కాపు కమ్యూనిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వారి శాతం ఎంత ఉంది, తర్వాత వారు ప్రధానంగా ఏ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వయసు ఉన్నటువంటి వయసు అంటే ప్రధానంగా వ్యాపారం మీద, బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మిన్స్కి వారి వృత్తి వారికి ఉంది, అట్లాగే కాపులకు సంబంధించి వీరు ప్రధానంగా దేని మీద డిపెండ్ అయ్యి జీవనం సాగించేవారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే మీరు ఇందాక ఒక చిన్న నార్త్ ఇండియాలో క్షత్రియ ఇక్కడ ఉన్న రాజు ఒకటే అన్నారు, కానీ అనలేదండి ఇక్కడ ఉన్న రాజు ఒకటే అని చెప్పాను లేదు, ఒకటేనా అని అడిగారు. అసలు రాజులైన మాట నేను తేలేదు, క్షత్రియ అంటే అక్కడ క్షత్రియ అంటే సింగులు అంటారు, బొందిలీలు అనే పదం వాడతారు అక్కడ, బొందిలీలనే సింగ్ అంటారు. అంటే రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు సింగ్ అని అంటే బొందిలీలు అని ఇలా క్షత్రియ అని అక్కడ అంటారు తప్ప వీళ్ళకి వాళ్ళకి పెద్ద కంపారిజన్ ఏం లేదు. కూర్మి కంటే గ్రేడ్ తక్కువ వాళ్ళు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇక వ్యాపార పరంగా వచ్చేసరికి అసలు బలి అనే పదం పుట్టిందే వాణిజ్యం నుంచే, మద్రాసు కేంద్రంగా ఎక్కువ మంది వ్యాపారస్తులే బలిజీలు ఉన్నారు. కాలక్రమాన్ని ఏంటంటే అది వ్యాపారాలు, ఇవాళ ఈస్ట్ గోదావరి ఉంది, ఈస్ట్ గోదావరిలో సినిమాలు చూసుకున్నా రైస్ మిల్స్ చూసుకున్నా భూముల పరంగా చూసుకున్నా ఎక్కువ శాతం అన్నీ కాపులకే ఉండేవి. కానీ కాలక్రమేణ ఏమైపోయిందంటే
అది ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో రైస్ మిల్లర్స్ ఆల్మోస్ట్ ఆల్ రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఆక్యుపై చేసేసింది. ఒకప్పుడు బాగా ఉన్న కులంగా ఉన్నాం, కాకపోతే కాలక్రమేణ సాంఘిక పరిస్థితులను బట్టి వాటిని అన్నీ కోల్పోయి వాళ్ళ అవతల వాళ్ళ వ్యక్తులకు అప్పచెప్పి ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. కానీ ప్రధానంగా మాదైతే వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి పాత అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ కమ్మా కమ్యూనిటీ వారు కూడా కాపు నుంచే వచ్చి ఉండవచ్చు అనేది మీ భావన. కానీ కాలక్రమంలో కమ్మా కమ్యూనిటీ ఆర్థికంగా సామాజికంగా చాలా వాళ్ళు పరిపాలనా రంగంలో కూడా వారు చాలా ముందుకు వెళ్ళారు. అదే సమయంలో కాపులు ఎందుకు తమ ప్రభావాన్ని చూపించలేకపోయారు? రాజకీయ రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, అంటే వాళ్ళలో ఉన్న అనైక్యత లేకపోతే ఇతరత్ర ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కాపులు అనే వాళ్ళు కుటుంబ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కుటుంబం ముందు ఇచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళు దేనికి ఇవ్వరు. అలాగే కుటుంబ వ్యవస్థ నుంచి రావడం బయటికి రావడం అంటే అది చాలా గగనమైన పరిస్థితి. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే కుటుంబం, పిల్లలు, బాధ్యత, సంపాదన, పని ఈ రకమైన ఆలోచనతో ఎక్కువ ఉన్నాం కాబట్టి, లేకపోతే ఈ కులానికి ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం అయితే ఏనాడో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాల్సింది. ఈ కుటుంబ వ్యవస్థ నుంచి బయటికి రాలేక మేము తాత్కాలికంగా వెనకబడిపోయి ఉన్నాం. కాకపోతే పరిస్థితులు మారుతున్నాయి, కొత్త జనరేషన్ తయారవుతుంది, ఒక ఆలోచన విధానంతో పనిచేసే యూత్ వచ్చేసింది. కాబట్టి రాను చాలా మార్పులు జరగడానికి అవకాశం ఉన్న వాతావరణం అయితే మాకు కనపడుతున్నాయి ఇప్పుడు. ఓకే, మీరు ఒకవేళ కాపు కమ్యూనిటీ ఆర్థికంగా మనం పక్కన పెడితే సామాజికంగా లేదా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించినప్పుడు దానిని అణగదొక్కే ప్రయత్నాలు కూడా ఇతర కమ్యూనిటీస్ గతంలో చేసినట్టుగానే మనకు ఆధారాలు ఉన్నాయండి. దీన్ని మీరు ఎలా ఎదుర్కోగలరు? ఇప్పుడు ప్రధానంగా అంటే మీకు కాపు కమ్యూనిటీతో కమ్మ కమ్యూనిటీకి ఏర్పడిన వైరం కూడా ఇక్కడ మనం గమనిస్తే, వారు ఏమిటంటే కాపు కమ్యూనిటీని ఎదగనీయకుండా చేయాలనే ఒక భావంతో ఉంటారు అనే ఒక వాదనని కాపు నాయకులే పలుమార్లు చేసిన సందర్భాలు ఉన్నాయండి. ఎంతవరకు నిజం అది? ఆల్రెడీ అధికారం అనుభవిస్తున్న వర్గాలు, మూడో వర్గం ఎవరైనా సరే ముందుకు వస్తే వాళ్ళని దూరం పెడతానికి అప్పుడు దాకా ఇద్దరు కమ్మ వర్సెస్ రెడ్డి ఉన్న ఫైట్ని కాపులు అనే పదం వచ్చేసేసరికి కమ్మారెడ్డి ఏకమైపోయి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఒక తిరుపతి కాన్స్టిట్యూన్సీ ఉంది, ఎంతో కాలంగా అటు ఇటు ఇద్దరు రెడ్లకే ఇస్తారు, అక్కడ దాదాపు 60% కాపులు ఉన్నాం. ఎందుకంటే మూడో పర్సన్ వచ్చేసరికి వీళ్ళిద్దరు ఏకమైపోతారు. చిన్న ఉదాహరణ చెప్తాను, ప్రజారాజ్య పార్టీ ప్రారంభం ముందు టీవీ ఇంటర్వ్యూలో కాపులంతా రాజ్యాధికారం కోసం వచ్చేస్తే మేము పిచ్చడం, మేము కమ్మాసు, మేము ఏకమైపోతాం అని చెప్పి బహిరంగంగానే ఎంజనార్దన్ రెడ్డి గారు చెప్పారు. అది ఎక్కడ రికార్డ్స్లో కూడా ఉన్నాయి, అంతకుముందు మాకు కాపునాడు ఆర్ మ్యాగజైన్స్లో కూడా వచ్చింది. అది ప్రధానంగా ఆర్థికంగా కొద్దిగా వెనకబాటుతనంతో దీన్నంటే రాజకీయాన్ని శాసించే స్థాయిలోకి మేము వెళ్ళకపోతాం. అలా ఒకటి, అలాగే కుల సంఘాలను నిర్వీర్యం చేయడానికే ప్రస్తుతం టీడీపీ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ కాన్సెప్ట్ అనేది ఎక్కువ. వారికి కూడా కులసంఘాలు ఉన్నాయి కదా, రెడ్డిలకి రెడ్డిస్కి కులసంఘాలు ఉన్నాయి, కామాస్కి కులసంఘాలు ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా గట్టిగా తమ కులాల గురించి గొప్పతనం గురించి చెప్తూ ఉంటారు. అయితే కొద్దిగా రెండు మైనారిటీ క్యాస్ట్లు అది కమ్మ కానీ రెడ్డి. వారితో పోలిస్తే కాపు కమ్యూనిటీ ఇంచుమించు 20% ఉందండి ఆంధ్రప్రదేశ్లో. అవును, మాకు పేర్లతో విడిపోయిన కులాలు అయినా పెట్టుకుంటే మేము దాదాపు 28-30% దాకా వస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మైనారిటీ కులాలు కమ్మ రెడ్డిది ఏంటంటే, ఇక్కడ మీరు గప్పుకుని ఎవరైనా అడగండి కమ్మ సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే ఎవరు చెప్పలేరు. అలాగే రెడ్డి అంటే ఈ మధ్య చిల్లర బ్యాచ్ కొంతమంది బయటకు వచ్చారు తప్ప అసలు రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎవరంటే చెప్పలేరు. ఈ మధ్య జగన్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా తత్తరపిత్తరగాడు కొంతమంది వచ్చి మాట్లాడుతారు తప్ప రెడ్డి కమ్మ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యూహం ప్రకారం పనిచేస్తారు తప్ప తత్తరపిత్తరగా రోడ్డు మీదకి వచ్చి అరిచే జగన్ కాదు. మాకు రకరకాల పేర్లతో శ్రీకాకుళం నుంచి ఉత్తర కోస్తా జిల్లాల్లో తెలగాలని, ఈస్ట్ గోదావరి నుంచి గుంటూరు ప్రకాశం కొద్ది భాగం వరకు
కాపులని, ప్రకాశం నుంచి అటు రాయలసీమ ప్రాంతంలో బల్జిలని, అలాగే మా దాంట్లో కొద్దిగా ఒంటర్లని ఒక సపరేట్ ఆర్జన్. అది ఆర్జన్ ఏంటంటే యుద్ధంలో ఒంటరిగా ఫైట్ చేసి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల దీంతో ఒంటరిగా పోటీ చేస్తారు. ఒంటర్లు అంటే అది ఒక పెద్ద వారియర్ గ్రూప్ కింద మా కులంలో ఒక హయ్యెస్ట్ ఇది ఇస్తాం అన్నమాట. మాకు ఈ మధ్య ఈ కులాలకు విడిపోయిన మేమందరం ఒక అవగాహన వచ్చే టైంకి చాలా టైం పట్టింది. దాంతో ఇక్కడ ఏంటంటే కుల సంఘం నిర్మాణం, కుల సంఘం అనే దానికి వచ్చేసరికి రాజకీయ నాయకులే కుల సంఘ నాయకులుగా అవతారం ఎత్తబట్టి ఈ కులం దౌర్భాగ్య పరిస్థితి ఫస్ట్ మొట్టమొదటిగా. అలాగే ఇప్పుడు మీరు స్ట్రాటజీ చూడండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్ దగ్గర కాపులను విమర్శించాలంటే బోండవమ్మ అని వాళ్ళని వీళ్ళని పెట్టి సామినేని భాను గారిని కానీ లేక మన అంబటి రాంబాబు ఇలాంటి విమర్శించేవాడు. ఇప్పుడు అదే రివర్స్ అయింది. అందుకని ఇవాళ మేజర్గా విజయవాడ నగరం తీసుకోండి, అంటే ఓటర్ల పరంగా చెప్తున్నాం, విజయవాడ పార్లమెంట్లో దాదాపు 2,25,000 మంది కాపు ఓటర్లు ఉంటే ఇవాళ విజయవాడలో అసలు కనీసం కాపులకు ప్రాధాన్యత లేని పరిస్థితి అయిపోయింది. ఓట్లు కావాలి, ఓట్లు కావాలి అంటే వీటిని మనం కాపుల్ని కరివేపాకులుగా భావిస్తారంటారు వీళ్ళు. వాళ్ళ భావన అట్లా ఉందంటారా? మీ ఇంపార్టెన్స్ మీకు ఉంది, మీకు తెలుసు అది. కానీ వాళ్ళు అవసరం కోసం వాడుకొని వదిలేసే విధంగా మీకు అనిపిస్తుంది అంటారా? డెఫినెట్గా మేము చంద్రబాబు నాయుడిని బ్లంట్గా వ్యతిరేకించి మొన్న టైంలో మా వాడు జనసేన పార్టీ పెట్టినా జనసేన పార్టీ దాంట్లోకి వెళ్లకుండా మేమంతా చంద్రబాబు నాయుడు తిరిగి ఎక్కడ అధికారంలోకి వస్తాడో అని భయపడి మేము జనసేన కూడా కాదనుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర తిరిగి మేమంతా కుల సంఘాల మీటింగ్ పెట్టుకొని మన ఓటు వేస్ట్ చేసుకోకూడదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మనం చాలా నష్టపోతామని చెప్పి కాన్షియన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తల గ్రూపులుగా విడిపోయి కాన్షియన్స్ని బయటకు పంచుకొని మేము ఓట్లు ఆల్మోస్ట్ వాళ్ళు కాపులు ఉంది ఎక్కువ శాతం మంది మొన్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి పనిచేశాం. కాబట్టి మీకు ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ కమ్యూనిటీ చేసిన అన్యాయం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడు చేయని అన్యాయం ఏమి, అన్ని అన్యాయాలు చేసింది. ఏ రకంగా చేశాడంటే కాపులు రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే దాని పర్సంటేజ్ చేసి చూపించాడు. కాపు కార్పొరేషన్ అని చెప్పాడు, కాపు కార్పొరేషన్ పెట్టి రిక్షా వాళ్ళకి రిక్షాలు ఇచ్చాడు, బట్టి కొట్టాలకి బట్టి కొట్టించాడు, ఆటో వాళ్ళకి ఆటోలు ఇచ్చాడు. అంటే అంతకంటే కాపులకి స్థాయి లేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వాళ్ళని అంతగా అదే స్థాయిలో దించారు. అప్పుడు ఒకడైతే రిక్షా అనుకోండి, ఇప్పుడు ఆ రిక్షా వాడి ఫ్యామిలీ నలుగురు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా రేపు 4 రిక్షాలు తీసుకొని రోడ్డు మీద పడాలా? మన ఈ విదేశీ విద్య అని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ అకాడమీని ఐఏఎస్ని చేస్తానని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఐఏఎస్ అవ్వాలా ఒక ఐపీఎస్ అవ్వాలా, అంటే దాని కాంట్రాక్టులు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. అంటే చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్ అంటే అధ్యయన కేంద్ర కాంట్రాక్టర్ ఇన్స్టిట్యూట్స్ అని వాళ్ళకే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు బినామీ పేర్లతో. ఇది పెద్ద ఫ్రాడ్ జరిగింది. ఇదంతా ఒకటని కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసెంబ్లీలో ఒత్తిడి తీర్మానం చేసి పంపించాడు, తీసుకెళ్లి పార్లమెంట్లో అక్కడ తీసుకెళ్లి స్టోర్లో ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కాపుల మీద ప్రేమాభిమానం లేకపోతే తుని రైలు దహనం ఘటనలో మరి ఆ కేసులోని నిందితులందరికీ కూడా ఒక రకంగా ఊరట కలిగించేందుకు ఆయన మరి చర్యలు తీసుకున్నారు కదండి. ఇక్కడ ఊరట కలిగి చెప్పలేదు, కేసులు పెట్టి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ జగన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే తునికి సంబంధించిన కేసులు ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ చేశారు. ఇంకా రైల్వే వాళ్ళు పెట్టిన కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అది ఈ మధ్య కూడా పోయి తీసుకెళ్ళి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాయంలో ఆ ప్రక్రియ ప్రారంభమైంది, దీనిని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారని చెప్పి మీరు అంటున్నారు. మరి ఆయన కూడా మీకు కొంత మరి మేలు చేసి ఉంటాయి కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే అట్లా కదా ఇప్పుడు మనం ఇటువంటి సెకండ్ పోస్తే దేశం అక్కడ జరగలేదండి. ఒక రైలును తగలబెట్టిన కేసులో అసలు నేరస్తుంటే ఎవరు లేదని చెప్పి వారి మీద కేసులు ఉపసంహరించడం అక్కడ జరగలేదు గతంలో. చంద్రబాబు నాయుడు గారికి ఆ తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ సబ్జెక్టు ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న అసలు ముద్దాలే కాదని ఆయనకి తెలుసు. చేయించింది ఆయనేనని మా అభిప్రాయం. ఎవరు? చంద్రబాబు నాయుడు. అక్కడ జరిగిన వాస్తవాలు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజు నామీ వాళ్ళు సబ్మిట్ అక్కడ జరుగుతుంది వైజాగ్లో, వాళ్ళది రికార్డ్ చేసిన దాంట్లో తుని ఈ ఘటన కూడా ఉంది. దాని మీద గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులే దీన్ని చేశారనే వాదన ఒకటి ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనే అన్నీ చేసుకుని మమ్మల్ని ఏదో ఒక బలిపోసు మీద ఓదార్చారని చెప్పి ఫీలింగ్ అలా చేస్తుంటారు తప్ప, అసలు మీకు అంతకుముందు గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను కమ్మ కులానికి చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో
కాపు వర్సెస్ కమ్మ అనే ఫైట్కి నాంది పలికినాడు చంద్రబాబు నాయుడు. దానికి ముందు ఇద్దరు ఒక సామరస్యం ఉండేవాళ్ళ, రెండు కమ్యూనిటీ సామరస్యం. ఎక్కువ కాలం ఎక్కువ శాతం చూడండి విలేజెస్లో అక్క బావ అన్నా వదిన ఈ వర్షంతో పిలుచుకుంటూ చాలా బాగుండేవాళ్ళం. ఇదేంటంటే టీడీపీ ప్రభుత్వం రంగగారి మూమెంట్లో హెరాస్మెంట్ ఇస్తే దాని తర్వాతే కాపులు అనేవాళ్ళు దూరం అవుతూ వచ్చారు. కానీ ఎంత దూరం అయినా ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో తెలుగుదేశానికి ఎనలేని ఆదరణ ఇచ్చాం. దాన్ని కూడా ఆయన తెలుసుకోక అదే ముద్రగడ్డ పద్మనాభ అని ఫ్యామిలీని తీసుకెళ్లి కొట్టడం, ఆడవాళ్ళని బూతులు మాట్లాడటం. ఇదేంటంటే ముద్రగడ్డ అనేవాడు ఒక రాముడు మంచి బాలుడు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఆయన కోపం వస్తే నేహాదీక్ష చేస్తాడు, లేకపోతే కాగితం రాసి ముఖ్యమంత్రి గారు అంటాడు తప్ప రోడ్డు మీద వచ్చి తిరగబడే మనస్తత్వం కాదు ఆయనది. చంద్రబాబు నాయుడు మొన్న ఓడిపోవడంలో ప్రధానమైన ఘటన తుని తుని ఘటన తర్వాత మన ముద్రగడ్డ గారిని టార్గెట్ చేసి చేసిన హెరాస్మెంట్. ఎందుకంటే అది కనపడని ప్రభావం కాపులో చూపించింది. ఎందుకంటే ఆయన హాని చేసే మనిషి కాదు, ఆ మా హాని చేసే మనిషిని అంత హెరాస్ చేయటమంటే అది రంగా గారి హత్య అనంతరం జరిగిన సమావేశ పరిణామాలకి దీనికి సంబంధం ఉందంటే ఇటువంటి ఉద్దేశాలే కాపుల్లో మళ్ళీ ఇక్కడ కలిగి అంటారా మొదటి పద్మనాభ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ హెరాస్ చేసేటప్పుడు. రంగా గారు సబ్జెక్ట్ ఒక డిఫరెంట్ సబ్జెక్టు, అంటే బాగా హత్య అయ్యారు, హత్య అయ్యారు కాపులు బాగా హత్య అయిన సంఘటన ఈ మొట్టమొదటి. అది రెండు ముద్రగడ్డది. దానికి తోడు ఏంటంటే మొన్న జగన్ గారు కూడా మేము ఏదో చేస్తాం చెందుతాము అని చెప్పారు కాబట్టి మేము నమ్మాం. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే పెండ మేము చెల్లి పొయ్యిలో పడ్డాం. కనీసం మమ్మల్ని మాట్లాడటానికి అవకాశం లేదు, చెప్పుకోవడానికి మనిషి లేడు. అంటే సార్ కాపులకు సంబంధించి వారి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రిజర్వేషన్స్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? రిజర్వేషన్స్ అంటే ఈ రిజర్వేషన్ సాధనలో ఇప్పటి వరకు కాపులు ఫెయిల్ అయ్యారంటారా? అట్లాగే ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమకారుడు ఆయన, గొప్ప ఉద్యమకారుడు, నిజాయితీ పడని చెప్పి అందరికీ అనుకున్నారు మంచిదే. ఆయన కూడా వైఫల్యం చెందారంటారా, లేకపోతే ఆయన మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే కాపులు ఉద్యమం అనేది అందరిలో ఉన్న ఆక్రోషం ఆవేదన అన్నీ కలిపిందే తుని మీటింగ్. అంటే తుని మీటింగ్ ఒకరిని పిలుగుతూనే అన్ని లక్షల మంది వచ్చారు. అలాగే రంగా గారి మీటింగ్ కూడా చూడండి, తుని మీటింగ్కి రంగా గారి మీటింగ్కి అంటే రంగా గారి మీటింగ్ అది వేరు, అంతే అదే సంఖ్య దాదాపు 10-15 లక్షల మంది వచ్చారు. అంటే ఇంత ఆవేశంగా వాళ్ళు వచ్చారు. దాన్ని పాలకులుగా ఉన్నవాళ్ళు ఏం చేశారంటే అధికారం కోల్పోతాయేమన్న భయం ఒకటి వాళ్ళు వెంటాడుతూనే ఈ బీసీ చేయకుండా వాళ్ళే రకరకాల కుట్రలు చేస్తుంటారు. అప్పుడు ముద్రగడ్డ గారికి వ్యతిరేకంగా కొంతమంది కాపులు పోగేసి అక్కడ ఈ ఉద్యమానికి సైలెంట్ అవ్వమని ఇంకో రకరకాల ఇలా చేస్తుంటారు. ఫస్ట్ నుంచి ఏంటంటే కాపులు అనేవాళ్ళు ఐక్యతగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మన మనుగడ ఉండదు అనే కాన్సెప్ట్ ఎక్కువ పనిచేసింది. ఇంకో కాపుల్లో యూనిటీ తెచ్చిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు. కాపుల్లో యూనిటీకి ఆయన ఆయనే కారకుడు. మీరు ఒకవైపు ఏమో కాపుల్లో యూనిటీకి కారకుడు అని చెప్పి వ్యంగ్యంగా ఉంటూ మరోవైపు ఏమిటంటే కమ్మ కమ్యూనిటీని ట్రస్ట్ పట్టించింది కూడా ఆయన అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు మా మీద పెట్టిన మాయ కేసులు కానీ, చంద్రబాబు నాయుడు కాపుల దగ్గర వచ్చిన ప్రతి పదానికి ముందు మాయని పెట్టుకోవాలి, పెట్టి కాపులకు ఎలా నష్టం చేయగలను అని చూపించాడు కాబట్టి మాలో ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా ఆవేశం కసి వచ్చి ఎక్కడెక్కడ ప్రాంతాలు ఇవాళ కాపునాడు అలా లేదు, ఇవాళ ఇంతకు ముందులాగా చాలా ముందున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎజెండాతో పనిచేసే సిస్టంలోకి వచ్చేసాం. దీనికి విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ తత్తులు కానీ వైఎస్ఆర్ సిపిఐ తత్తులు కానీ లేదా ఇంకో పార్టీ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో మేము నిర్మాణ దశలోనే ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక సేవ దృక్పథంతో కులాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మేము ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతకాలంలో ఉందని చెప్పి మేము అంచనా చెప్పండి. అంటే ఇక్కడ ఒకటి మీకే నమ్మకలట్లేదు, రాజకీయ పరిస్థితులు ఎప్పటికీ ఎప్పుడు ఎలా మారుతాయో తెలియట్లేదు. అంటే రాజకీయ ఇప్పుడు సత్తా మీకు ఉంది కదా, ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మాకు కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. కాకపోతే మార్పులు జరుగుతాయి రాజకీయాలు. అంటే ఏజే ఒక కాపునాడు నాయకుడిగా ఉద్యమకారుడిగా మీకే ఒక నమ్మకం లేదు రాజ్యాధికారం ఇప్పుడు వస్తుంది. మీరు అండర్లైన్ చేస్తున్నారు దాన్ని. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే రాజ్యాధికారం మాకు రానియదు.
వాళ్ళు రాణించేదేంటి? మీరు దాదాపు 35-36% ఉందని చెప్పి మీరు చెప్తున్నారు, రాజకీయాన్ని శాసించే శక్తి మాకుందని చెప్పి అంటున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికేమో మళ్ళీ బేలగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని రానివ్వరు, మమ్మల్ని చేయనివ్వరు, బేలగా మాట్లాడట్లేదు. దానికోసం నిర్మాణం, మేము నిర్మాణం స్థాయిలో ఉన్నాం, నిర్మాణం చేసి నిర్మాణం ద్వారానే మేము త్వరలోనే దీన్ని ఎదుర్కోబోతాం. దానికి 2024 కావచ్చు, 2029 కావచ్చు, కానీ ఇవాళ దేశం మొత్తమే చూస్తే కుల వ్యవస్థ మీదే రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. మన యూపీ చూడండి, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ, యాదవ్ సామాజిక వర్గం, వరిసర్ తోటి బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ వారసత్వం, రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్. మీరు ఇందాక చెప్పారు కదా, కమ్మ కమ్యూనిటీని భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి అని మీరు చెప్పారు. దాని గురించి ఇంకేమన్నా కాస్త వివరణ ఇవ్వగలరా? రెండోది, చంద్రబాబు నాయుడు గారు కోస్తా ప్రాంతానికి చెందిన కమ్మవారు కాదు, రాయలసీమ ప్రాంతానికి చెందిన కమ్మవారు. వీరు అసలు వీరు ఆయనను అంగీకరించారా లేదా కోస్తా ప్రాంతం వారు? రెండోది, ఎందుకంటే మీకు కమ్మవారికి వచ్చేటప్పటికి మీకు గుంటూరు జిల్లా కమ్మవారికి ఆచార రక్షణకి కృష్ణా జిల్లా కమ్మవారికి కూడా తేడా ఉంటుంది. మన నన్నపనేని రాజకుమారి గారు మీటింగ్లో మాట్లాడుతూ, మా గుంటూరు జిల్లా కమ్మవారి అమ్మాయిలని కృష్ణా జిల్లా అబ్బాయిలకి ఇవ్వడానికి భయపడతాం అని చెప్పి సరదాగా అన్నప్పుడు కూడా దాంట్లో ఎంత కొంత వాస్తవం ఉందని చెప్పి అనేది ఆ కమ్మ కమ్యూనిటీలో గుంటూరు జిల్లా ప్రాంతం చెందిన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీరు కూడా అంటే చిత్తూరు జిల్లాకు రాయలసీమకు చెందిన ఈ కమ్మ కమ్యూనిటీకి చెందిన చంద్రబాబు నాయుడిని కోస్తా కమ్మవారు అంగీకరించారని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీనివల్ల ఏదైనా లాభం జరిగిందా, మేలు జరిగిందా కమ్మవారికి? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే, ఒక కృష్ణా నది ప్రవహిస్తుంటే దానికి ఎదురితే ఎంత ఈదినా అక్కడే ఉండిపోతాం, వాటను చూసుకొని ఈదితే త్వరగా వెలిగడ్డ సముద్రం దాకా వెళ్ళిపోతాం. అలాగే మాటల వరకే కమ్మవారు కానీ చేతలోకి వచ్చేసరికి ఆ కమ్మ లేదు ఈ కమ్మ లేదు, అధికారం ఎక్కడుంటే కమ్మలు అక్కడ ఉంటారు. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను కోమటి భాస్కర్ రావు గారు అని మనకి ఎమ్మెల్యే చేశారు మైలవరం. మేమందరం ఒకసారి ట్రైన్లో ఢిల్లీ వెళ్తున్నాం. మేము వెళ్తుంటే ఝాన్సీ దాటిన తర్వాత ట్రైన్లో నాతో పాటు పిల్లా వెంకటేశ్వర గారు, మన బందరు అంబులు, మేమంతా ఉన్నాం. ఝాన్సీ దాటిన తర్వాత పెద్ద ఎడారిలాగా ఉంటుంది, ఎడారిలో ఒక చెట్టు మొలిసి ఉంది. చెట్టు మొలిసి ఉంటే అబ్బాయి ఆ చెట్టు ఏదో చెప్పగలరా అని నన్ను అడిగారు. అంటే నాకు తెలియదు, నాకు అంత అవగాహన లేదండి. అంటే పిల్లా వెంకటేశ్వర గారిని అడిగితే నాకే అర్థం కావట్లేదండి అన్నాడు. అంబులు గారిని అడిగితే అంబులు గారు కూడా నాకు తెలియదండి. తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ, నల్ల తుమ్మ చెట్టు ఎక్కడైతే ఉందో దాని అర్థం ఏంటంటే అక్కడ నీళ్ళు ఉంటాయని. ఓకే, ఆ నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాకు అమ్మడు ఉంటాడని. అంటే నీళ్ళు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డబ్బు. అధికారం లేనప్పుడు అలా మాట్లాడుకుంటారు, అధికారం రాగానే మేమంతా ఒకటే అనే కాన్సెప్ట్లోకి వెళ్తారు తప్ప. ఇవాళ దేశంలో ఇన్ఫ్రా బిజినెస్ చేసేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది రాష్ట్ర దేశంలోనే కమ్మవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కమ్మవారికి అంత అంటే అధికారం? అధికారం ఎవరంటే చంద్రబాబు నాయుడు. మరి కృష్ణా జిల్లా కమ్మవాళ్ళు కాబట్టి మనం కోఆపరేట్ చేసి ఊరుకున్నాడా? అందుకని ఎన్ని అధికారులు లేనప్పుడు కమ్మలు చాలా ఆప్యాయంగా అందరితో చాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ హెరాస్మెంట్ ఎలా ఉంటుందో మేము ప్రత్యక్షంగా చూసాం. ఒక సంఘటన, మేరిస్టర్లా కాలేజీ దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఒక కుర్రాడు బండి మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. అరే ఈ పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడు సహకరించిన వాళ్ళే, వీడిని మనం మనోడని కలుపుకోవాలని లేదు. టకటకటకకు వచ్చేసారు నలుగురు, అతన్ని కొట్టేసేసి హాస్పిటల్ పడేశారు, కింద పడిపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంటే అధికారం వచ్చేవరకే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నేను అంటే నాకు కావాలి లేకపోతే మాకు అమ్మాడు, ఇదే శ్లోకం తప్ప అన్ని రకాలుగా మిగతా కులాలని ఎవరిని పైకి రానియలేదు. ఏదో శ్రీకాకుళంలో ఎర్రనాయుడు లాంటి వాళ్ళు కొద్ది బెదిరించి వాళ్ళు అధికంగా బలపడ్డారు తప్ప తెలుగుదేశంలో ఎవరు అధికంగా ఉన్నారు? ఇప్పుడు మొన్న నిన్న కాక మొన్న ఒక మినిస్టర్ చేసిన విజయనగరం జిల్లా సంబంధించిన మినిస్టర్ ఒక ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా సెక్రటరీకి వస్తే జాలిపడి అందరూ ఆయన కార్లు ఎక్కించుకున్నా కానీ, అంటే ఎవరు సంపాదించుకోవాలా? వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తప్ప ఎవరు చేయలేదు. అందుకని చంద్రబాబు నాయుడు రాకముందు మేము చాలా సఖ్యతగా ఉండేవాళ్ళం. దేవినే నెహ్రూ రంగాగారు ఇద్దరు అన్నదమ్ములాగా ఉండేవాడు. ఒక సంఘటన అయితే మీరు ఆశ్చర్యపోతారు, అది తప్పే కానీ, విజయవాడ ముద్రగడ్డ పద్మనాభం గారి జేఏసీ మీటింగ్ జరుగుతుంది, స్టేజ్ మీదకి చెన్నిపాటి సిన్ని ఎక్కించమని చెప్పి అక్కడ ఉన్న కాపులు గొడవ చేశారు.
అంటే ఇది కాపునాడు మీటింగా ఏంటనేది అంటే వాళ్ళకి అనవసరం అంటే ఆ గ్యాప్ మెయింటైన్ అంత కసిగా ఉండే కులం కాదు ఇది ఇది కాపులు అనేవాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటారు అందుకనే నేను చాలా ప్రాక్టికల్గా చూశాను అందుకనే కాపు అనే పదమే స్నేహం కాపు కోసేవాడు అందుకని దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్న సోదర కులాలందరూ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాపు అనేవాళ్ళు స్నేహానికి ప్రతీక కృష్ణా జిల్లాలో చూసుకుందాం కమ్మ డామినేషన్ ఉన్న జిల్లా ఇది ఈ కమ్మ డామినేషన్ జిల్లాలో ఇంతకాలం 30 సంవత్సరాలు పెన్మేట కోటేశ్వరరావు ఆయన ముద్దుగా అందరూ నల్లత్రాజు అంటారు బ్లాక్ కోబ్రా అంటారు ఆయన 35 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటే అసలు ఎవరు క్వశ్చన్ చేయలేకపోయారు మీకెందుకు ఎన్టీ రామారావు చూడండి 60 సంవత్సరాలు వచ్చిన కాలేజీ విద్యార్థి వాస్తవాలకు ఎంత దూరం అది అక్కినేని నాగేశ్వరరావు 60 సంవత్సరాల్లో ప్రేమికుడి పాత్ర ప్రేమాభిషేకం ప్రేమనగరం ఇలాగా అంటే బిఎస్వి రంగారావు గారి పాత్ర రాలేదని చెప్పే మా పర్సనాలిటీ వేరు కదా సార్ మా పర్సనాలిటీ తగ్గ పాత్ర మాయి ఇలాంటి అంటే ఇలాంటి ఎకిలి చేష్టలు ఎకిలిపోయి ఎకిలి వేషాలు వేయం మేము ఉందాతనంగా ఉండాలి అంటే వాళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వెకిలి వేషాలు ఎకిలి వేషాలు కదా 60 ఏళ్ళకి విద్యార్థి ఏంటండి విద్యార్థి నాయకుడు విద్యార్థి వాస్తవాలు మాట్లాడండి ఇప్పుడు చూడండి చిరంజీవి వచ్చేయడానికి రామారావు గారు స్టూడెంట్ లీడర్ పాత్ర వేసి ఇన్ని వేశారు చిరంజీవి వచ్చిన తర్వాత వరవడి మారింది రంగారావు వచ్చిన తర్వాత రాజకీయాలు మారింది కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి కోటగా ఉన్న కృష్ణా జిల్లాని బ్రేక్ చేసిందే రంగారావు లీడర్షిప్ కాకునాడు అనేది ఎప్పుడు ఒక కులం కాదు అనుచబడ్డ కులాల సమూహానికి నాయకత్వం వహించితే కాపునాడు అందుకే దాంట్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీ అందరూ ఉన్నారు మేము వాళ్ళకి బీసీ కులాలను కూడా ఎస్సీ కులాలను కూడా మేము పేర్లు అన్న తమ్ముడు అని పిల్లలాగా పిలుస్తాం వాళ్ళ బో మా వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్తాం మా ఇంటికి వాళ్ళు వస్తారు సత్యం న్యాయం ధర్మం కోసం అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి కమ్మాసి ఇంటికి ఒక దళితుని తీసుకెళ్ళి భోజనం పెట్టగలరా పెట్టినప్పుడు చూశారా మీరు పెడతారు ఎక్కడ పెడతారు ఆరు బయట శామ్యనేసి శామ్యాలకు వచ్చి ఇలా మీరందరికీ ఇక్కడ భోజనాలు ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టిన సంఘటన అన్నయ్య కాపులో ఉన్న ధనిక వర్గం పెడుతుంది కదా పెడతారు అసలు కాపులకి అసలు ఈ కుల ఫీలింగ్ అనేది లేదు సార్ మంచి మానవత్వం స్నేహం ధర్మం ఇవే ఆలోచిస్తారు నిజంగా కాపులు ఎంతమంది మీకు పెద్ద పెద్ద వ్యాపారస్తులు పార్ట్నర్స్ అంతా అదర్ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళే వ్యాపారంలో పార్ట్నర్స్ మీ ఇంటి భోజనం కాదు మీరు అడిగేది కాపులు ఏంటంటే ఈ మధ్యతనం చూసి ఆ పై రెండు వర్గాలు వీళ్ళు ముందుకు వస్తే మనం తట్టుకోలేమంటూ ఏదో కుట్రతో ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మొన్నటిదాకా ఒక రకమైన వాతావరణం ఉంది ఇప్పుడు ఏంటంటే వ్యూహానికి ప్రతివ్యూహం చర్యకి ప్రతిచర్య అన్నీ జరుగుతాయి కానీ మీకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో మీరు చెప్పలేరు రాజ్యాధికారం కోసం గట్టిగా కూడా ప్రయత్నించలేరు బహుశా మీరు అంటే అది రాజ్యాధికారం ముఖ్యం కదా మీకు రాజ్యాధికారం కంటే ముందు మాకు రిజర్వేషన్ అనేది మెయిన్ మా వాళ్ళ అభివృద్ధి ఇవాళ మీకు శ్రీకాకుళం జిల్లా చూసుకోండి కాళింగులు ఎంత అభివృద్ధి చెందారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఎప్పుడైతే అభివృద్ధి చెందారో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన విధానం మారింది అప్పుడు ఆటోమేటిక్గా రాజ్యాధికారం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ముందే తొక్కిపారేస్తున్నారు ఇప్పుడు రంగాగారు ఉన్నాడు రాజ్యాధికారం దగ్గరికి వచ్చేసారు మనిషిని టప్పని మాయం చేసేసారు మాయం చేయడంలో ఎంతమంది పాత్ర ఉందో మీ అందరికీ తెలుసు అట్లాగే ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక మూమెంట్ క్రియేట్ చేశాడు మూమెంట్ని ఎలా కిల్ చేశారు సో మీరు కాషియస్గా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు తప్పకుండా ఓకే సుబ్రహ్మణ్యం గారు మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు చంద్రబాబు నాయుడు గారు తీరని అన్యాయం చేశారనే ఒక బాధతో భావనతో ఆ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మీరు ఉంటూ వైఎస్ఆర్సీపీకి మీరు మద్దతు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు మరి ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది కాపుల కోసం ఇప్పటిదాకా ఒక నిర్మాణాత్మకమైన ప్రయోజనం చేకూర్చే పని ఏమన్నా చేసిందంటారా జగన్మోహన్ రెడ్డి గారు కాపుల నిర్మాణం కోసం ఏమి చేయలేదు కానీ ఆయన కాపు నేస్తామని చెప్పి ఒక మైళ్ళకి ఒక స్కీమ్ పెట్టి ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి జనాభా ఉన్న కాపులకి 1-2 లక్షల మందికి కాపు నేస్తాం పథకం అందిస్తే సుమారు 1 కోటి జనాభా అనుకుంటే దాంట్లో 50 లక్షల మంది లేడీస్ ఉంటారు దాంట్లో ఎంత తీసేసినా 2 లక్షలు అంటే ఆ ఇంకకిను మా జనాభాకి చాలా దూరం కనపడుతుంది అన్ని అన్ని కులాలకి ఇచ్చినట్టే మాకు కూడా ఒక స్కీమ్ పెట్టి ఇచ్చారు తప్ప అది పర్టికులర్గా మా కోసం అనేదేం కాదు
మాకు కాపు కార్పొరేషన్ ఉంది. కాపు కార్పొరేషన్ ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యమైన పరిస్థితిలో ఉంది. విదేశీ విద్య స్కీమ్ కానీ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో కులానికి యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరిని కాకుండా రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఆ పదవుల్లో కూర్చోబెడితే వాళ్ళకి కాన్షియన్సీ చూసుకోవడం సరిపోతుంది. కాపుల అభివృద్ధి గురించి ఆలోచించేంత టైం వాళ్ళకు ఉండట్లా. నాకున్న అనుభవంతో చిన్న మాట చెప్తాను. తండ్రులతో తిరిగితే కొడుకు లైక్ చేయరు. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి మీరు ఈ మాటని. రంగా గారికి అత్యంత సన్నిహితుల్లో నేను ఒకడిని, అందరికీ తెలుసు. కానీ మా రాధ మమ్మల్ని రానీడు. పేరు కృష్ణమూర్తి గారు మా బాబాయ్. బాబాయ్కి బాబాయ్ నేను చిన్నప్పటి నుంచి ఎంతో తిరిగాను. రంగారావు లేకపోతే కాదు, ఆర్గనైజేషన్లో పరిచయం సంబంధం, ఆ సంబంధం బాబాయ్ అని రావడం. పేరు నాన్నగ దూరం జక్కమూడి రామ్మోహన్ రావు నేను కలిసి తిరిగి మా అరుగుల మీద కూర్చునేవాళ్ళం. అలాగే వారికి తనయుడు తనయుడు జక్కమూడి రాజారావు రాణీడు. లేకపోతే ఇంకేదన్నా కారణం ఉంటుంది చూపించరు. అంటే నేను రెండు మూడు సార్లు రాజా దగ్గరికి ఏదో సందర్భంగా వెళ్ళటం జరిగింది. అంటే ఆ రెస్పాన్స్ అనేది సరిగ్గా కనపడలా. అంటే ఈ వయసులో మీరు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదు. లేదు అంటే మేము ఈ వయసులో మేము ఏం ఆశిస్తాం? పెద్దరికం ఆశిస్తాం. ఆ పెద్దరికం దగ్గర కనపడలా సరిగ్గా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఫాదర్ రాజారెడ్డి గారు, విజయవాడలో రాజారెడ్డి గారు వచ్చారంటే ఫస్ట్ నా పిల్లగా నేను ఫస్ట్ నన్ను అడిగేవాడు, ఆయన నన్ను తీసుకెళ్ళేవాడు. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి ఈ కాపులోడ్ ఆఫీస్కి దాదాపు 6-7 సార్లు వచ్చారు. అలా రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి దూరం. అంటే తండ్రులతో తిరిగితే కొడుకు దూరంగా పెడతారనుకుంటా. అందుకని అంటే ఆ చాప్టర్ అంతా క్లోజ్ చేసేయాలి. అంటే రాజశేఖర రెడ్డి గురించి రంగా గారి గురించి ఇంకా మాట్లాడకూడదు. సార్ నేను భాను గారు ఉన్నాడు, ఆయన ఒక్కడే నాకు కొద్ది క్లారిటీగా కనపడ్డాడు. ఎక్కడన్నా సరే సూర్యని గారు ఎలా ఉన్నారు ఏంటి రండి అని అది ఆయన ఒక్కడే తప్ప. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కాన్షియన్సీ లీడర్నే జగన్ గారు ప్రమోట్ చేస్తున్నారు. పర్టికులర్ కాపులకోవడంలో పేరు నాని గారు ఉన్నారు. పేరు నాని గారు కాన్షియన్సీ లీడర్, ఆయన స్టేట్ వైడ్ పర్సనాలిటీ కాదు. అలాగే ఆళ్ళ నాని గారు ఉన్నారు, ఆయన స్టేట్ వైడ్ అక్కడ కాన్షియన్సీ వర్క్, వీళ్ళు బయట ప్రాంతాల్లో పెద్దగా నెట్వర్క్ చేయరు. కానీ స్వామి భాను గారు ఉన్నారు, స్టేట్ ఫేవర్. అసలు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఇంకో రకంగా ఉండేది. అలాగే బాలశౌరి గారు ఉన్నారు, ఆయనకి బ్రహ్మాండమైన స్టేట్ వైడ్ నెట్వర్క్ బోల్డ్ ఉంది. అంటే మీరు చెప్తుంది, నేరుగా చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులంలో ఉన్న సమర్థుల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. తద్వారా కాపు కులానికి అన్యాయం జరుగుతుందని చెప్పంటారా మీరు? డెఫినెట్గా. అప్పుడు మమ్మల్ని ఎలక్షన్స్ ముందు సద్దల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. పిలిపించి ఆయన ఒక బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు మాకు. జనసేన సబ్జెక్ట్ కానీ జనసేన పవన్ కళ్యాణ్కి ఓట్ అయిద్దని మాట ఎక్కడ మాట్లాడమాకండి, చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలో రాకూడదు అనే కాన్సెప్ట్ మీద మీరు రాష్ట్రం అంతా ప్లాన్ చేయండి అని చెప్పి తిప్పారు. నేను దాదాపు 40 కాన్సెప్ట్లో నేనే తిరిగి ఈవెన్ పులివెందులు కూడా వెళ్ళా. పులివెందులు వెళ్ళి మన ఎంపీ గారిని కూడా కలిసాం. ఇన్ని కలిసి ఇలా చేసాం. చేస్తే కనీసం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు అన్న పదం అంటే వాళ్ళ మీద ఒక ఎలర్జీగా ఫీల్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇదంతా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాపు అంటే ఒక ఎలర్జీ. అంటే ప్రత్యక్షంగానేమో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, చెప్పకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మా ఆఫీసర్స్కి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో చెప్పండి. సరైన పోస్టులు ఎవరైనా ఒకళ్ళు ఇచ్చారు, ఇస్తే అది ఇమ్మీడియట్గా ఏ రకంగా పీకాలని ఆలోచన చేశారు తప్ప. వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, అధికార వాళ్ళు వీళ్ళు ఎవరైనా కానివ్వండి, విలేజెస్లో ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది కాపులు ఉంటారు. ఎస్ఐ కానీ సిఏ కానీ వాళ్ళ మీద దాడులు. ఎవరికైనా చెప్తామంటే మాకేం దిక్కులేదు మీకేం చెప్పమనే స్థాయికి వచ్చేసింది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఇలాగ. అన్ని రకాలుగా చూస్తే ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు కాపుల పట్ల సరైన ఆదరణ చూపించట్లా ఎక్కువ నిరాదరణ గురి చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి దగ్గర ఒకళ్ళు ఉంటారు. ఉమారెడ్డి గారు ఎంతో పెద్ద రాజకీయవేత్త, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడిని ఒంటి చేతితోనే ఎదిరించాడు ఒక రంగం చెప్పాలి ఒక స్టేజ్లో. పోనీ ఆయనైనా కులం దగ్గరికి వస్తాడంటే ఆయన కూడా ఏమంటున్నాడు, నాకు ఈ మాత్రం కూడా పోద్దేమో అనే ఫీలింగ్లో ఆయన ఉంటాడు. కాపు అనే పదం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే అందరూ భయపడుతున్నారు.
ఒక రకంగా చెప్పుకోవాలంటే మాకు కాపుల పట్ల జగన్మోహన్ రెడ్డి నిరాదరణ చూపిస్తున్నాడు. ప్రతి రాజకీయ పార్టీ కొంతమంది తాబేదారులు ఉంటారు, ఆ తాబేదారులను పెద్ద హీరోలాగా చూపించి ఎంతసేపు ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళని కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్ట్లో అంత సాటిస్ఫాక్షన్గా లేవు. రంగారావు ఆశీసాధకుడు జగన్ అన్న అని చెప్పుకున్న మేము ఇవాళ ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామంటే మూడు రకాలుగా మేము నష్టపోయాం. చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించుకున్నాం, మా సొంత పార్టీ అనుకున్న జనసేనని వ్యతిరేకించుకున్నాం. అంతే కాదు, మనకి ప్రధానమైన శత్రువు కావాలనే కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే మా పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. మా ఆఫీసర్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మా ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీ తరఫున ఒకటైతే చెప్పగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు పతనానికి జన్మభూమి కమిటీలు ఎంత కారణమో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాలంటరీ వ్యవస్థ కూడా సరైన కంట్రోల్ సరైన దశాదిశ నిలిచకపోతే వాళ్ళు చేసే అరాచకాలు అన్నీ నువ్వు అసలు పెద్ద చిన్న వయసు అనే తారతమ్యం లేకుండా ఏకవచనంతో మాట్లాడటం. వాలంటరీ వ్యవస్థ ఎంత వరస్ట్గా ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని భయపడిపోతున్నాం. మాలాంటి అనుభవం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడానికి భయపడిపోతున్నాం. ఆ వాలంటరీ వ్యవస్థ కంట్రోల్ చేసుకోకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. తిరిగి మళ్ళీ మనకి ఆ దరిద్రం మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఒకసారి దాని గురించి జగన్మోహన్ రెడ్డికి ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. బాగుందండి. గాళ సుబ్రహ్మణ్యం గారు, కాపునాడు ఉద్యమ నేతగా అలాగే కాపునాడు పత్రిక ప్రధాన సంపాదకుడిగా మీ ఆవేదన వేదన అన్నీ కూడా మాతో పంచుకున్నారు. అలాగే ఈ రాజ్యాధికారం వస్తే తప్ప సహజంగా ఏ కమ్యూనిటీకైనా కానీ రాజ్యాధికారం ఆశిస్తారు వాళ్ళు. అది వచ్చిన తర్వాత తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు. అలాగే సమీప భవిష్యత్తులో మీకు కూడా అంటే మీ కాపు కమ్యూనిటీకి కూడా అటువంటి మంచి అవకాశం రావాలని చెప్పి తద్వారా రాష్ట్రానికి మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మా ఏపీటీవీ జర్నలిస్ట్ శ్రోతలకు పంచుకున్నందుకు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.